ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మీ అందరూ బాగున్నారని మేము ఆశపడుతున్నాం. మేము కూడా మరి పరిచర్యలో దేవుని కృపను బట్టి మేము కొనసాగడానికి దేవుడు చూపిన మేళ్ళని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు చేసిన కార్యాలని మీ అందరితో మా ఆనందాన్ని మేము పంచుకోవాలని ఆశపడుతున్నాం. గత అక్టోబర్ 2వ తారీఖున యూత్ ఫర్ జీసస్ తరపున యూత్ ఫర్ జీసస్ ఒక మంచి యవనస్తుల మెగా రిట్రీట్ని మెగా యూత్ ఫెస్ట్గా అక్టోబర్ 2వ తారీఖున మనం లయల ఆడిటోరియంలో జరుపుకున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంతోమంది మరి ఆ ప్రోగ్రాంలో 1000 మంది యవనస్తులు పాల్గొనడం జరిగింది. ఎంతోమంది చక్కగా వచ్చి రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో ఆనందించారు, దేవుని వాక్యం ద్వారా బలపడ్డారు, ఎంతోమంది తమ యవన జీవితాలని దేవుని కోసం సమర్పించుకున్నారు. యూత్ ఫర్ జీసస్ టీమ్ క్వయర్గా ఒక మంచి క్వయర్గా ఫామ్ అయ్యి రోజంతా యవనస్తుల్ని ఉర్రూతలు ఊగించుకుంటూ దేవుని సన్నిధిని అక్కడ మేమందరం అనుభవించాము, చక్కగా దేవుని ఆరాధించాము. ఎంతో మనకి అందరికీ తెలిసిన స్పీకర్ గారైన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, లవ్ బియాండ్ లవ్, లోకానుసారమైన ప్రేమ దేవుని ప్రేమ కంటే అతీతమైనది కాదు అని ఒక్కానించి చెప్పడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ వాక్యాన్ని బట్టి ఎంతోమంది సంతోషించారు, ఎంతోమంది మాకు ఫీడ్బ్యాక్ ఫార్మ్స్లో రాశారనమాట. దేవుడు నా యవన జీవితంలో ఒక మార్పుని కలుగజేశాడు అని చెప్పి వాళ్ళు రాసిన ఫీడ్బ్యాక్స్ని బట్టి మా ప్రార్థనలు విన్న దేవునికి మేము సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావంలో మేము చెల్లిస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆది కాండం నుండి 150 మంది ఆ బైబిల్ ఎగ్జామ్ని వారు రాయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ ప్రైజెస్గా మంచి షీల్డ్స్ మేము ఇచ్చాము. ఎంతోమంది హ్యాపీగా ఆ ఎగ్జామ్ని వాళ్ళు రాయడం జరిగింది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మంచి Q&A సెషన్ని కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది. మరి యవనస్తులకి మీ అందరికీ తెలుసు కదా చాలా డౌట్స్ ఉంటాయి, చాలా వాక్యానుసారమైన డౌట్స్ని మేము అక్కడ అన్న ద్వారా వారికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నో మంచి క్వశ్చన్స్కి వాక్యానుసారమైన జవాబులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇవ్వడం జరిగింది. యూత్ ఫర్ జీసస్ క్వయర్, యూత్ ఫర్ జీసస్ టీమ్ వారి తరపున ఒక మంచి కొరియో కూడా మేము వేయడం జరిగింది. పిల్లలందరూ చక్కగా యాక్టివ్గా ఆ రోజు అందరూ హ్యాపీగా ఆ కొరియోని చూసి ఆనందించారు. మరి ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్న ఏంటంటే రాబోవు ఈ నవంబర్ డిసెంబర్ మాసాలు మీ అందరికీ తెలుసు, ఇట్ విల్ బీ అడ్వెంట్ సీజన్ అంటారు. అడ్వెంట్ సీజన్ అంటే ఈ క్రిస్మస్ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా కోసం భారంగా ప్రార్థన చేయండి. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఈ క్రిస్మస్ సీజన్ని, ఈ క్రిస్మస్ పండుగని ఒక ఛాన్స్గా తీసుకుని యవనస్తుల్ని ప్రత్యేకంగా సువార్త ప్రకటించాలని మేము ఆశపడుతున్నాం. రకరకాల దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్తని క్రిస్మస్ మెసేజ్ ద్వారా వాళ్ళకి మంచి క్రిస్మస్ గాస్పుల్ని మేము ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. మరి మీ ప్రాంతాల్లో ఏమన్నా వాక్యోపదేశకులు అవసరమైతే మీకు ఇవ్వబడుతున్న ఈ కాంటాక్ట్ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి మేము రెడీగా ఉన్నాము దేవుని సువార్తను ప్రకటించడానికి. మా సేవ కోసం ప్రార్థించండి. హెల్త్ గురించి మాకు 2 బాబులు, మరి వారి గురించి కూడా మీ దినదిన ప్రార్థనల్లో గుర్తు చేసుకోవాలని దేవుని పేరట కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ఈ రీతిగా ప్రార్థనా టీవీ ద్వారా యేసులో విజయం అనే యొక్క టీవీ కార్యక్రమాన్ని ఈ రీతిగా కొనసాగించడానికి దేవాది దేవుడు చూపిస్తున్న మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. యూత్ ఫర్ జీఎస్ నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నారా? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది యవనస్తులు మీరు పంపిస్తున్న ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నిజంగా మేము ఎంతైనా మేము రుణస్థులం. ఆయనకి మేము వందనాలు తెలియజేస్తున్నాం. గత ఒక మాసం అక్టోబర్ మాసం అంతా మరి ఎంతో బలహీనంగా ఉన్న నన్ను దేవుడు స్వస్థపరిచి మరి డెంగ్యూ ఫీవర్తో ఒక 1 మంత్ మరి బెడ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ దేవుడు లేవనెత్తి దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీ అందరూ చేసిన ప్రార్థనలు బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మరి ఇప్పటి వరకు మరి సిస్టర్ చెప్పినట్లు అక్టోబర్ 2 మెగా యూత్ ఫెస్ట్ దేవుడు ఎంతో మరి జయకరంగా జరిగించాడు. నేను జ్వరంతో బాధపడుతున్నప్పటికీ మరి యూత్ ఫర్ జీఎస్ టీం అంతా ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు అద్భుతమైన రీతిగా అనేక మంది యవనస్తుల జీవితాల్లో ఒక మరుపురాని దినంగా దేవుడు ఆ దినాన్ని ఉంచిన విధానాన్ని బట్టి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి నిజంగా దేవుని స్తుతిస్తున్నాం. యవన కాలంన కాడి మోయిట నరునికి మేలు. యవనస్తుడు యంగ్ ఏజ్లో ఏసైని తెలుసుకుంటే లైఫ్ లాంగ్ కూడా దేవుని కొరకు జీవించడానికి దేవుడు ఆ యవనస్తుని వాడుకుంటాడు. మరి చాలామంది యవన బిడ్డలు మేము మేలు పొందాము, మేము దేవుడు మాతో మాట్లాడాడు, మేము దేవుని కొరకు జీవిస్తామనే తీర్మానంతో వారు ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి దేవునికి నిజంగా వందనాలు తెలియజేస్తున్నాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. పైన ఉన్న ఫోన్ నంబర్స్కి ఒక్కసారైనా మీరు ఫోన్ చేసి మీరు మాతో మాట్లాడితే మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది అక్కడక్కడ కలుస్తున్నప్పుడు చెప్తున్నారు, మేము టీవీ ప్రోగ్రామ్ మేము చూస్తున్నామండి, మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉందని, ఆత్మీయంగా మేము బలపడుతున్నాము, దేవుని వాక్యంలో మేము ఎదుగుతున్నామని చాలామంది చెప్తున్న విధానాన్ని బట్టి చాలా సంతోషం. అదే విషయం మీరు మాకు వ్యక్తిగతంగా తెలియజేస్తే అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుందిగా ప్రభువా. నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలకి అర్థం కాని ప్రశ్న, అసలు ఈ సృష్టి ఎవరు చేశారు? చాలామంది అంటారు మాకు తెలియదండి అంటారు. కొంతమంది అంటారు రకరకాల థీరీస్ చెప్తూ ఉంటారు. కొంతమంది అంటారు ఒక కోతి నుండి మనిషి పుట్టాడు అంటాడు. కొంతమంది అంటారు ఎవల్యూషన్ థీరీ అంటారు. కొంతమంది అంటారు ఒక కణం ద్వారా మనిషి అలా జన్మించాడు అంటారు. కొంతమంది అంటారు బిగ్ బ్యాంగ్ థీరీ అంటారు. రకరకాల థీరీస్ రకరకాల విషయాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ చాలామంది అన్వేషణలో ఉన్నారు, ఎలా ఈ సృష్టి ఉద్భవించింది, అసలు మానవుడు ఎలా జీవిస్తున్నాడు, ఎలా ఉద్భవించాడు, ఎలా పుట్టాడు అని చాలామంది రకరకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు. చాలామందికి అర్థం కావట్లా, అసలు ఈ సూర్యుడేంటి, ఈ నక్షత్రాలు ఏంటి, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అని చాలామందికి ఒక తెలియని విషయంగా, ఒక ప్రశ్నార్థకంగా చాలామందికి మిగిలిపోయింది. ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలుసా, సూర్యుని దగ్గరికి మనిషి ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళాలంటే కొన్ని 100 సంవత్సరాలు పడుతుందంట. అదే లైట్ స్పీడ్, లైట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. అదే లైట్ స్పీడ్లో వెళ్తుంటే అంట సూర్యుని రీచ్ అవ్వడానికి సుమారు మరి 4.5 నిమిషాలు టైం పడుతుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు. అదే దగ్గరలో ఉన్న నక్షత్రాన్ని రీచ్ అవ్వాలంటే కొన్ని 1000 సంవత్సరాలు పడుతుందంట. అలాంటి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏంటంటే ఆల్ఫా సెంచరీ. ఆల్ఫా అనే నక్షత్రం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుందంట. ఒక్క దగ్గరలో ఉన్న నక్షత్రానికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడితే మరి కొన్ని 1000 నక్షత్రాలు, లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, వాటిని మనిషి తెలుసుకోవడం, రీచ్ అవ్వడం అనేది చాలా కష్టం. ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటి తెలుసా, ఆమ్నిషియంట్ గాడ్. ఆమ్నిషియంట్ గాడ్ అంటే సర్వజ్ఞాని అయిన దేవుడు. దేవుడు సర్వజ్ఞాని. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి సమస్తము ఆయన ఎరిగి ఉన్న దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకి తెలియకుండా అంట ఏమీ లేదంట. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఆయనకి భూత వర్తమాన భవిష్యత్ కాల సమస్త సంగతులు ఆయన ఎరిగి ఉన్న దేవుడు. హీ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అసలు మనం పుట్టక ముందే మనకి మన గురించిన విషయాలు ఆయనకి సమస్తం తెలుసు. అందుకే ఆయన సర్వజ్ఞాని, అందుకే ఆయన గొప్ప దేవుడు.
దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము వి షుడ్ నో హూ గాడ్ ఈజ్ అండ్ వాట్ గాడ్ ఈజ్. నిజమైన ఆరాధన అంటే ఏదో ఒక అరగంట సేపు పాటలు పాడటం, ఏదో గట్టి గట్టిగా అరవటం కాదు. నిజమైన ఆరాధన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని తెలుసుకొని హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించడమే ఆరాధన. వర్షిప్ ఈజ్ నాట్ టైమ్ బౌండ్. ఒక అరగంట సేపు ఆరాధన అంటే సరిపోదు. వర్షిప్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఆరాధన అనేది జీవితాంతము ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా మన జీవితాల ద్వారా ఆయన్ని ఆరాధించాలి. నిజంగా దేవుని గురించి మనకు తెలిసింది వాట్ వీ నో అబౌట్ గాడ్ ఈజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. దేవుని గురించి మనకు తెలిసింది ఒక మహాసముద్రంలో చిన్న నీటి బొట్టు లాంటిది. చాలాసార్లు అనుకుంటాం నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, చాలాసార్లు అనుకుంటాం చిన్నప్పటి నుంచి ఈ దేవుడు మాకు తెలుసు అనుకుంటాం. మనకు తెలిసింది దేవుని గురించి అతి తక్కువ. ఈ అతి తక్కువ పరిజ్ఞానంతో దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించలేకపోవచ్చు. దేవుణ్ణి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా నువ్వు ఆరాధించగలవు. అవర్ గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. మన దేవుడు మానవ పరిజ్ఞానానికి మించిన దేవుడు. ఒక భక్తుడు అన్నాడు, నోయింగ్ గాడ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. జీవితాంతం దేవుని తెలుసుకోవాలని అన్వేషణ చేసినా దేవుని సంపూర్ణంగా తెలుసుకోలేవు, అర్థం చేసుకోలేవు. అంత గొప్ప దేవుడు ఆయన. దేవుని గురించి నువ్వేం నేర్చుకున్నావు చెప్పయ్యా అంటే చాలామంది ఏమనస్తారు అంటారు, దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడండి, దేవుడు నాకు ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఇదే చెప్తాం, గాడ్ ఈజ్ బియాండ్ యువర్ లిమిట్స్. నీ పరిధులకు మించి కార్యాలు చేయగల దేవుడు, నీ జ్ఞానానికి మించిన దేవుడు ఆయన. మా యవనస్తులకి ఎప్పుడు ఒకే ఉదాహరణ ఇస్తాను. ఒక సముద్రం దగ్గరికి మనం వెళ్దాం, సముద్రం దగ్గర చిన్న టీ తాగే టీ కప్పు తీసుకెళ్దాం. ఆ టీ కప్పులో నీళ్ళు ఎన్ని పడతాయి? సముద్రంలో నీళ్ళన్నీ పట్టవు. ఆ టీ కప్పులో ఎంత పడతాయంటే ఎంతవరకు పట్టగలవో అంతే పడతాయి. ఎందుకు చెప్పాను తెలుసా? మానవుని జ్ఞానము చిన్న టీ కప్పు లాంటిది, దేవుని జ్ఞానము సముద్రం అంత అనంతమైన అపరిమితమైన జ్ఞానము మన దేవుని జ్ఞానము. ప్రైజ్ ద లార్డ్. What an awesome God we worship. What a great God, omniscient God we worship. ఒకసారి చూడండి, నా మాటలు కాదు దేవుని మాటలు మనం చూద్దాం. కీర్తనలు 145:4-5 చూస్తే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడంట, ప్రతి నక్షత్రం గురించి ఆయన తెలుసంట. ఒక్కసారి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి మరి పుట్టినప్పటి నుంచి మన తలపైన తల వెంట్రుకలు ఉన్నాయి. ఇప్పటికి మీకు 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 23 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలుగా మీ తలపైన ఇంత జుట్టును వెంట్రుకలు కలిగి ఉన్నారే, ఎప్పుడైనా మీ తల వెంట్రుకలు ఎన్నో మీరు చెప్పగలరా? 23 సంవత్సరాలుగా కలిగి ఉన్న మీ సొంత జుట్టు లేకపోతే మీ సొంత తల వెంట్రుకలే మనం లెక్క పెట్టలేకపోతున్నామే. ఆయన ఆమ్నిషియంట్ గాడ్. ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడంట. ప్రతి నక్షత్రం యొక్క అంటే నక్షత్రాల యొక్క సంఖ్య, గెలాక్సీస్ ఆఫ్ స్టార్స్ అనేక కోట్ల కోట్ల నక్షత్రాల సంఖ్యను ఆయన ఎరిగి ఉన్నాడంట. వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడంట. ఎంత ఆమ్నిషియంట్, ఎంత జ్ఞాని అయిన దేవుడు. చూడండి 5వ వచనంలో అంటాడు, మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. There is no limit for God's knowledge. ఆయన జ్ఞానానికి మితి లేదు. కొన్నిసార్లు అంటాం, ఏంటి దేవుడు కార్యం చేయట్లేదు? కొన్నిసార్లు అంటాం, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? అసలు దేవునికి తెలుసా? ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాయి. ఆమ్నిషియంట్ గాడ్ అనగానే గుర్తు రావాల్సింది, లేకపోతే సర్వజ్ఞాని అయిన దేవుడు అనగానే గుర్తు రావాల్సింది బైబిల్లో ఒకే ఒక్క లేఖన భాగం. అదేంటి తెలుసా? కీర్తనలు 139:6 థియలాజికల్గా వేదాంతపరంగా చూసిన సర్వజ్ఞాని అంటే వెంటనే గుర్తు రావాల్సింది ఈ లేఖన భాగమే. అక్కడేమున్నారు తెలుసా? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఎక్కడ కూర్చుంటున్నావో అది ఆయన దేవునికి తెలుసు, ఎప్పుడు లేస్తావో దేవునికి తెలుసు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలామంది ఇట్లా యవనస్తులు ఏమనుకుంటారంటే, సామెత ఉంది కదా, పిల్లి పాలు తాగుతూ అనుకుంటుందంట నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటుంది.
చాలామంది యంగ్ ఏజ్లో కూడా అట్లే అనుకుంటారు, మా డాడీ మమ్మీ చూడలేదులే, మా అన్నయ్య మా చెల్లి చూడలేదులే, ఎవరికి తెలియదులే అనుకుంటున్నాం. గాడ్ నోస్, దేవుడు చూస్తూ ఉన్నాడు. నా నడకను నా పడకలను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. గాడ్ నోస్ యువర్ ఎవ్రీ యాక్టివిటీ. ఎక్కడ ఉన్నా, రాజీవ్ గాంధీ పార్క, పివిపి మాల్లా, ఎక్కడ రహస్యంగా బస్ స్టాప్ అది, నీ కాలేజీలో క్యాంటీనా, నువ్వు చేసే ఆ దేవునికి ఇష్టం లేని పని దేవుడు చూస్తూ ఉన్నాడు. గాడ్ నోస్. దేవునికి తెలియకుండా ఏముంటుంది అసలు ఈ లోకంలో? ఒక అద్భుతమైన మాట చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 4:13 మన మెమనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో, ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం లెక్క అప్పజెప్పవలసింది పేరెంట్స్ కాదంట్లా, దానికంటే ముందుగా దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మరి ఆ యొక్క చంద్రమండలం మీద అడుగు పెట్టిన తర్వాత జేమ్స్ బి ఎర్విన్ అనే ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు, ఇట్ ఈస్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ ద క్రియేటర్, గాడ్ హూ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ ల్యాండింగ్ ఆన్ ద ఎర్త్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ. నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం పెద్ద గొప్ప విషయం కాదు, ఇంత గొప్ప దేవాది దేవుడు, సర్వజ్ఞాని, సర్వ సృష్టిని చేసిన అంత గొప్ప దేవుడు ఈ భూమండలం మీద అడుగు పెట్టడం అనేది, మనిషి దగ్గరికి రావడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది నా ప్రత్యేకంగా ఈ యొక్క వాక్య సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యము, దేవునికి సమస్తము తెలుసు. దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నవాడు. చాలాసార్లు అనుకుంటాం మన జీవితాలు, మన భవిష్యత్తు ఏంటి? చాలామంది యవనస్తుల్లో ఉన్న ప్రశ్న ఇదే, వాట్ అబౌట్ మై ఫ్యూచర్? గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది, దేవునికి తెలుసు. ఆయన ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది ఆయన, అంతం ఆయన, ఆయనకి అన్నీ తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు. మనకి ఈరోజు ఇప్పటి వరకే మనకు తెలుసు, కానీ ఆయనకి భవిష్యత్తు, నీ లైఫ్ అంతా, నీకు ఏ జాబ్ రాబోతుంది, ఎక్కడ సెటిల్ అవబోతున్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండబోతుంది, నువ్వు ఎలా పడిపోతావు, ఆత్మీయంగా ఎలా తిరిగి లేస్తావు, అన్నీ దేవునికి తెలుసు. గాడ్ నోస్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకవేళ అనుకుంటున్నావేమో, ఒక మాట చూడండి, 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. ప్రతి స్థలం మీద, అసలు ఇంకా ఆయన నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. దేవుడు చూస్తున్నాడు అంటే కొంచెమైనా భయం ఉండాలి కదా. అసలు దేవుడు చూస్తున్నా మనం చేస్తున్నామంటే ఒక రకంగా దేవా నువ్వేమైనా చేసుకో అనే కదా, దేవుణ్ణి ఖాతరు చేయకుండా ఉండటమే కదా, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ఉండటమే కదా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, యోహాన్ సువార్త 1:48 నతనీయులు దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నిన్ను ఫిలిప్పు పిలవక మునిపే నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి అసలు నువ్వెవరో నాకు తెలియదు, నేను నిన్ను చూడలేదు, నీకు ఎలా తెలుసు? వెంటనే అంటాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడివే, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, నువ్వు సర్వజ్ఞాని కాబట్టి నన్ను చూడకుండానే నువ్వు చెప్పావు నేను ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నానని. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రతి దానికి కంగారు పడిపోతూ ఉంటాం. ఎక్కువగా జాబ్ గురించి వరి అవుతూ ఉంటాం, స్టడీస్, ఫ్యూచర్ గురించి వరి అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప ఆధారంతో కూడిన విషయము, దేవునికి సమస్తము తెలుసు. అదే రీతిగా భయముతో కూడిన ఆరాధన, దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయనకి మరుగైంది లేదు. 91:8 ఆయన ముఖకాంతిలో మీ రహస్య పాపములు కనబడుచున్నవి. చర్చికి వెళ్తావు, పాటలు పాడతావు, క్వైర్లో ఉంటావు, వాక్యం చదువుతావు, రహస్య పాపాలు. చాలాసార్లు చాలామంది యవనస్తుల్లో బాగా హడావుడి చేస్తుంటారు, వాట్సాప్లో వాక్యాలు పంపిస్తుంటారు, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటారు. చాలామంది యవనస్తులు ఈ మధ్య నేను గమనిస్తున్నారు, రహస్య పాపాలు. వాళ్ళకి అనుకుంటారు, ఎవరికి తెలియదు అనుకుంటారు. దేవునికి తెలుసు, దేవుని నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుడు చూసేది నీ కౌర్లు కాదు, నీ మాటలు కాదు,
వాట్సాప్లో ఫార్వర్డ్స్ కాదు, నీ జీవితం ఎలా ఉంది? నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండి. మన యొక్క యవన జీవితంలో దేవుని కొరకు పరిశుద్ధంగా మనం జీవిస్తున్నామా? ఆయన చూస్తున్నాడనే భయాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అలా కాకపోతే ఒకసారి మన హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి. ఆయనకి నక్షత్రాల సంఖ్య తెలుసు, ఆయనకి ఎన్ని ఉన్నాయో తెలుసు, అన్నీ ఆయన ఎరిగిన గొప్ప దేవుడు అనే విషయాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయం, ఆయన సర్వజ్ఞాని అనే విషయాన్ని మనం చూసాము, ఆయన అన్నీ ఎరిగిన దేవుడు అనే విషయాన్ని చూసాము, ఆయన చూస్తున్నాడనే విషయాన్ని మనం చూసాము. నాలుగవదిగా ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన సర్వ జ్ఞాని అయిన దేవుడు, ఆయన నీ యొక్క సమస్త క్రియలన్నిటినీ ఆయన చూస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ విషయంలో కూడా సహాయం చేసే దేవుడు. ఎలా అంటే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము గొప్ప ఆదరణతో కూడిన మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో నీ తల వెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడుకొడి. ఫియర్ నాట్, యువర్ సింగ్ ఎవరీ సింగిల్ హెయిర్ ఈస్ కౌంటెడ్. దేవుని చేతిలో మనం ఉన్నాం, మన తల వెండ్రుకలన్నీ ఆయన కౌంట్ చేశాడంట. ఎంత గొప్ప విషయం! విజయవాడలోనే సుమారు 20 లక్షల మంది ఉన్నారు, ప్రపంచంలో సుమారు 700 కోట్ల పైచిలుకు, ప్రతి ఒక్కరి తల వెండ్రుకలు ఆయన లెక్కించాడంట. ఎంత గొప్ప విషయం! ఆయన సర్వజ్ఞాని, ఆయనకి తెలియకుండా ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఏమి జరగదు. అంత గొప్ప దేవుణ్ణి మన తండ్రిగా పెట్టుకున్నాం, అంత గొప్ప దేవుణ్ణి మనం ఫ్రెండ్గా పెట్టుకున్నాం, అంత గొప్ప దేవుణ్ణి మనం గైడ్గా పెట్టుకున్నాం. ఎందుకు మనం కంగారు పడటం? ఏదైనా ఆయనకి తెలియకుండా ఈ లోకంలో ఏది జరగదు అనే గొప్ప అభయాన్ని మనం ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కలిగి ఉండాలి. అక్కడ అంటాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో కూడా, మనం అసలు ఆయనకి మన యొక్క ప్రార్థనా విన్నపములు చెప్పకముందే ఆయనకు తెలుసు అంట. చాలాసార్లు అనుకుంటాం దేవునికి ఏం తెలుసు, ఇంత బాధలో ఉంటే నేను ఇన్నిసార్లు బ్యాంక్ ఎగ్జామ్ రాసి నేను చాలా డిప్రెషన్లో ఉంటే అసలు దేవునికి తెలుసా ఈ విషయం? అసలు దేవునికి నువ్వు చెప్పకముందే దేవునికి తెలుసు అంట. ఒక మాట ఉంది 139వ కీర్తన 3వ వచనంలో, మాట నా నాలుకకు రాకమునిపే ఆయన తెలుసు. నువ్వు మాట్లాడకముందే ఏం మాట్లాడతావు కూడా దేవునికి తెలుసు అంట. దేవునికి గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బియాండ్ హ్యూమన్ లిమిట్స్ అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సహజంగా యవనస్తులు ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే తెలుసు వాళ్ళకి, బైపీసీ చదివితే మెడిసిన్ సబ్జెక్ట్సే వాళ్ళు తెలుసు, అంతేగాని ఆర్ట్స్లో, పొలిటికల్ సైన్స్లో క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పలేరు. దేవునికి ఒక సబ్జెక్ట్తో లిమిట్ అవ్వలేదు ఆయన. హీ నోస్ ఆల్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగా, మెడిసినా, అగ్రికల్చరా, ఆర్కిటెక్చరా, అన్ని సబ్జెక్ట్స్ ఎరిగిన గొప్ప దేవుడు ఆయన. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు, లేకపోతే మనం కలిగి ఉన్న దేవుడు ఈ ఆయన సర్వజ్ఞాని, ఆయన ఆమ్నిషియంట్ గాడ్. ఆయనకి నీ యొక్క పాస్ట్ లైఫ్ తెలుసు, నీ ప్రజెంట్ లైఫ్ తెలుసు, నీ ఫ్యూచర్ లైఫ్ కూడా ఆయన తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు. నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు, ఆయన బిడ్డగాను ఉన్నావు, కనుక భయం కలిగి ఉండాలి ఒకటి. రెండవదిగా మన జీవితాల్లో ఆయన కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవించాలి. మూడవది గొప్ప ఆదరణతో కూడిన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అంటాడు రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనంలో, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు కంగారు పడతాం, ఎగ్జామ్స్ టైంలో నాకు మెమరీ పవర్ ఉండట్లేదు, ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాను. దేవుణ్ణి అడుగు, ఆయనకి అన్నీ తెలుసు, ఆయన ఇవ్వగల సమర్థుడు, ఆయన సర్వజ్ఞాని అందరికంటే. మరి సొలొమోను కోరుకుంది కూడా జ్ఞానాన్నే కదా. నాకేమొద్దు, నాకు డబ్బు ఐశ్వర్యం ఏమొద్దు ప్రభువా, నాకు బుద్ధి వివేకాన్ని అనుగ్రహించానని కోరాడు. సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి అడుగు. జేమ్స్ గిబ్సన్ అనే ఒక గొప్ప సైంటిస్ట్ అదే అన్నాడు, నా లైఫ్లో నేను అన్నీ సంపాదించాను, నేను ఎన్నో కనిపెట్టాను, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, కానీ నా జీవితంలో ఏదో లోటు ఉంది, ఏదో లోపం కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఏ వ్యాక్యూమ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో పెద్ద అగాధం కనిపిస్తుంది.
అందుకనే ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, నిజమైన జ్ఞాని అయిన దేవుని తెలుసుకోకపోతే ఒక పెద్ద అగాధమే. అందుకనే అంటాడు సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఆ సర్వజ్ఞాని అయిన గొప్ప దేవుణ్ణి నీ జీవితంలో ఆయన్ని కలిగి ఆయన్ని ఆరాధించటమే నిజమైన ఆరాధన. యెహోవా యందు భయభక్తులు కలిగి మరి జీవించటమే జ్ఞానానికి మూలం అనే విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జేమ్స్ గిబ్సన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, నేను ఒక బ్లాంక్ చెక్ ఇస్తాను, ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను, ఈ లోకంలో నాకు సమాధానం, మనశ్శాంతి, నెమ్మది ఇచ్చే దేవుడు ఎవరైనా ఉంటే ఎవరికైనా పర్వాలేదు, ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను, ఒక మెషిన్ కనిపెట్టి నాకు ఇవ్వండి అన్నాడు. ఇప్పటి వరకు ఆ సవాల్ని ఎవరూ స్వీకరించలేదు. కారణం ఏంటంటే, ఈ లోకంలో ఎవరు సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వలేరు, కేవలం దేవాది దేవుడు తప్ప. ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి ఆయనకి లోపంగా, ఒకటి ఒక వాక్యూమ్గా కనిపించింది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు సర్వజ్ఞాని అయిన దేవుని చేతిలో ఉన్నావు. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. ఆయనకి నీ తల వెంట్రుకలు తెలుసు, నీ నడక తెలుసు, పడక తెలుసు, నీ మాటలు ఏం మాట్లాడబోతున్నావు ఆయనకు తెలుసు, నీ రహస్య పాపాలు ఆయన తెలుసు, నువ్వెక్కడ ఉన్నా ఆయన నేను చూస్తున్న దేవుడు. ఆశ్చర్యం కలిగించే విషయం 139:13-15 అంటాడు, నా తల్లి అంతరింద్రియములందు నీవు నన్ను ఎరిగితివి. యు నో మీ ఫ్రమ్ మై మదర్స్ వూంబ్. అసలు నువ్వు పుట్టకముందే, నువ్వు ఇంకా భూలోకంలోనికి అడుగు పెట్టలా, తల్లి గర్భంలో ఉన్నావు అప్పుడే ఆయన నిన్ను ఎరిగాడంట. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మనం చాలాసార్లు టీచర్స్కి మస్కా కొడుతూ ఉంటాం, పేరెంట్స్కి మస్కా కొడుతూ ఉంటాం, కాలేజ్ బంక్ కొట్టి నానా సాగులు చెప్తూ ఉంటాం, కానీ దేవుని దగ్గర మస్కా కొట్టలేం, దేవుణ్ణి మభ్యపెట్టలేం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు దేవుణ్ణి మోసం చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం అంతే, ఒక రకంగా పిచ్చోళ్ళలాగా అయిపోతాం. దేవుణ్ణి మనం మోసం చేయడం మన వల్ల కానే కాదు, బికాజ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, రహస్య పాపంలో ఉన్నావా? దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావా? ఇప్పుడే ఒక్కసారి ఏసైన అడుగు, ప్రభువా నువ్వు అన్నీ చూస్తున్నావు నాయన. ఒక దినాన ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. రెండో విషయం జ్ఞాపకం చేశాను, నీ భవిష్యత్తు ఆయనకు తెలుసు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నావు గనుక భయపడకుడు. ఫియర్ నాట్, గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్, గాడ్ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, గాడ్ నోస్ యువర్ లైఫ్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు నీ జీవితం గురించి. కనుక భయపడద్దు, ఏం జరగబోతుందో ఆయన చిత్తంలోనే జరుగుతుంది. నువ్వు చేయాల్సింది భయము కలిగి గడగడ వణుకుచ్చు ఆయన్ని సేవించాలి, ఆయన కొరకు జీవించాలి. యవనస్తుడా, ఆ నీ జీవితాన్ని సమర్పించుకొని నీ జీవితంలో ఆ సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి కలిగి ఉండాలి. చాలాసార్లు ఆ సైంటిస్ట్ అంటే ఇష్టం, ఈ సైంటిస్ట్ అంటే ఇష్టం అన్ను. అన్ని సైంటిస్టులకైనా అందరికంటే గొప్ప సైంటిస్ట్, గొప్ప సర్వజ్ఞాని, ఆమ్నీషియంట్, నాలెడ్జబుల్ గాడ్ యేసుక్రీస్తు వారు, లేకపోతే త్రియేక దేవుడు మనకున్నాడు. ఆయన్ని మనం ఫాలో అవుదాం, ఆయన ఫ్యాన్గా మనం ఉందాం, ఆయన కొరకు మనం జీవిద్దాం. ఆ జ్ఞాని అయిన దేవుడు, ఆయన చేతుల్లో మన జీవితాన్ని మనం పెడదాం. ఆయన నీ జీవితాన్ని సమస్తం ఎరిగిన దేవుడు. నువ్వు పుట్టకముందే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. నక్షత్రములు వాటి సంఖ్య సమస్తం ఆయన ఎరిగిన దేవుడు. నీ భవిష్యత్తు కూడా ఎరిగిన దేవుడు. నీ జీవితాన్ని తప్పకుండా ఆయన ఆశీర్వదించి ఆయన కొరకు జీవించే కృపను నీకు అనుగ్రహించునుగాక. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. నువ్వు సర్వజ్ఞాని అనే విషయాన్ని, ఆమ్నీషియంట్ గాడ్ అని మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీకు మరుగైంది ఏమీ లేదు నాయన. ఆ విషయాన్ని మేము తెలుసుకొని భయం కలిగి నిన్ను ఆరాధించుటకు, అలాగే ప్రభు మా భవిష్యత్తు కూడా నీ చేతుల్లో ఉంది, నీకు తెలుసు అని మాకు ఇచ్చిన గొప్ప ఆదరణ, అభయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామ అందరికీ వందనాలు. ఈ యొక్క సేవ నిమిత్తం ఇంకనూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ సేవకు మరి ప్రార్థనా సహకారంతో పాటు ఆర్థికంగా కూడా మీరు సహకరించి ప్రోత్సహించవలసిందిగా కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.